మన ఫ్రీ ఫైర్లో ఎంతో మంది యూట్యూబర్స్ ఉన్నారు, బట్ అజోయ్ మాత్రమే ఇంత పాపులర్ ఎలా అయ్యాడు? మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్లో టోటల్ గేమింగ్కి 3.51 crore సబ్స్క్రైబర్స్ ఉంటారంటే మామూలు విషయం. ఇక్కడ అజోయ్ ఎందుకని అంత పాపులర్ అయ్యాడు? ఇది చాలా మందిని ఈ క్వశ్చన్ అడిగితే మాత్రం ఏమంటారు తెలుసా, అజోయ్ గేమ్ ప్లే అనేది చాలా బాగుంది అండ్ వాయిస్ కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది అంటారు. బట్ ఇది ఒక రీజనే, మెయిన్ రీజన్ అది కాదు. ఎగ్జాక్ట్ గా ఎలా పాపులర్ అయ్యాడు చెప్తాను, దాంతోపాటు ఓన్లీ టోటల్ గేమింగ్ మాత్రమే కాదు ఇంకొంతమంది యూట్యూబర్స్ గురించి కూడా చెప్తా. లైక్ గ్యాంగ్ గేమింగ్ అవచ్చు, ఏఎస్ గేమింగ్ అవచ్చు, లోకేష్ గేమర్ కావచ్చు, ఎక్సెట్రా, మున్నాబాయి గానీ, ఫైనల్ గా వచ్చేసరికి ధనన్న కూడా కావచ్చు. సో వీళ్ళందరూ అసలు ఎలా పాపులర్ అయ్యారో మాక్సిమం చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి 200K చాలా దగ్గరలో ఉన్నాం కదా, అండ్ లైక్ అయితే అస్సలు అంటే అసలు మర్చిపోవద్దు. యూట్యూబర్ నెంబర్ 5, అతను వచ్చేసరికి మన ఇండియాలోనే రిచెస్ట్ యూట్యూబర్ అండ్ వన్ ఆఫ్ ది టాప్ అప్ కింగ్ కోని అంటే ఖచ్చితంగా అతని పేరు చెప్తారు. అతను మాత్రం ఎవరో కాదు, మన లోకేష్ గేమర్. మీరంటారు లోకేష్ గేమర్ ఎలా పాపులర్ అయ్యాడో నాకైతే తెలుసు. అతను వచ్చేసరికి టన్నులు మనీ అండ్ డైమండ్స్ అనేది ఖర్చు పెడతాడు అండ్ గివ్ అవేస్ పెడతాడు, టాప్ అప్ చేస్తాడు, ఇవన్నీ వచ్చేసరికి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాడు. కాబట్టి అతను వచ్చేసరికి భయంకరంగా వైరల్ అయ్యాడు అండ్ పాపులర్ అయ్యాడు అని చెప్పి, ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్ రీజన్ అయితే కాదు, బట్ కొంచెం రీజన్ అంతే. ఫస్ట్ రీజన్ అయితే చెప్తాను, మెయిన్ రీజన్ తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఫస్ట్ రీజన్ మాత్రం ఏంటంటే గివ్ అవే అనమాట. సో మన ఇండియాలో వచ్చేసరికి లోకేష్ గేమర్ ఇచ్చినంత పెద్ద గివ్ అవే వచ్చేసరికి అసలు ఎవరంటే ఎవరు కండక్ట్ చేయలేదు. వచ్చిన ప్రతి ఈవెంట్ వచ్చేసరికి టాపప్ చేసాడు అండ్ సబ్స్క్రైబర్స్ అకౌంట్ లో కూడా తీసుకొని టాపప్ చేసిన ట్రెండ్ వచ్చేసరికి ఇతరే అనమాట క్రియేట్ చేసింది అండ్ చాలా అయితే ఉన్నాయి. సో లైవ్ లో వచ్చేసరికి టీమ్ కోడ్ ఇవ్వడం కానీ గివ్ అవే అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఇవ్వడం అండ్ ఎక్కువగా వచ్చేసరికి మనీ వేస్ట్ చేయడం, డైమండ్స్ వేస్ట్ చేయడం, ఇట్లా వచ్చేసరికి వీడియోస్ పెట్టడం, ఇదంతా వచ్చేసరికి ఒక 25% మాత్రమే, ఐ మీన్ 25% ఆఫ్ రీజన్. లోకేష్ గేమర్ ఎక్కువగా పాపులర్ అవడానికి రీజన్ వచ్చేసరికి ఈ రీజన్ మాత్రం ఆల్రెడీ చెప్పినట్టున్నాను అండ్ ఇదే మెయిన్ రీజన్ అని కూడా చెప్తున్నాను. ఎప్పుడు చెప్తున్నా జరిగింది అయితే ఇదే అనమాట. సో ఆ టైంలో వచ్చేసరికి ఏంటంటే లోకేష్ గేమర్ కి గేమ్ అనేది సరిగ్గా వచ్చేది కాదు, బట్ మనీ అనేది గేమ్ కి ఎక్కువ ఖర్చు పెట్టేవాడు. గేమ్ ప్లే అనేది బాగానే వచ్చు, కాకపోతే ఏంటంటే ఒక చిన్న కాంట్రవెన్సీ వల్ల లోకేష్ గేమర్ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే రిచెస్ట్ నూబ్ అనేవాళ్ళు. అంటే గేమ్ కి వచ్చేసరికి మనీ అనేది ఎక్కువ ఖర్చు పెట్టేవాడు, బట్ వచ్చేసరికి గేమ్ అనేది సరిగ్గా ఆడు అన్నట్లుగా అది వచ్చేసరికి దాని మీనింగ్ అనమాట. మీకు ఒకవేళ అంతగా ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం ఒక్కోసారి గూగుల్ క్రోమ్ ఏదైనా సరే ఒకటి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వచ్చేసరికి రిచెస్ నూబ్ అని చెప్పి సర్చ్ చేయండి, ఓకేనా? రిచెస్ నూబ్ ఇన్ ఫ్రీ ఫైర్ అని చెప్పి సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత వచ్చేసరికి మీకు ఒక రిజల్ట్ అనేది వచ్చింది. ఆ రిజల్ట్ మాత్రం ఏదో కాదు, లోకేష్ గేమర్ నేమ్ వచ్చింది. అసలు ఎందుకు చూపిస్తుంది, మెయిన్ రీజన్ అయితే ఇది. ఒకప్పుడు లోకేష్ బాయ్ పైన జరిగిన కాంట్రవెన్సీలో చిన్న యూట్యూబర్ కావచ్చు, పెద్ద యూట్యూబర్ కావచ్చు, తన పైన వీడియో పెట్టే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే రిచెస్ నూబ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో దాంతో గూగుల్ అనుకుంటుంది, ఇదేందబ్బా అతన్ని ప్రతి ఒక్కళ్ళు రిచెస్ నూబ్ అనుకుంటున్నారు, సో అయితే ఇతని పేరు రిచెస్ నూబ్ ఏమో అని చెప్పి అది కూడా అలా డిసైడ్ అయిపోయింది అనమాట. సో ఇంకేముంది, గూగుల్ ఒకసారి వెళ్ళి సెర్చ్ చేస్తే రిచెస్ నూబ్ అని చెప్పి లోకేష్ గేమర్ ని చూపిస్తుంది. ఇది మెయిన్ రీజన్. ఇదంతా ఏమో కానీ నాకు తెలిసిన ఒకే ఒక్క మాట అయితే చెప్తాను, అది వచ్చేసరికి తన దగ్గర కంటెంట్ ఉండేనే కదా ఇంతమంది బ్యాక్గ్రౌండ్ ఫాలోవర్స్ అనేది గెయిన్ చేసుకోగలిగాడు. లేదంటే ఇంత బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా మావా? ఓల్డ్ వరల్డ్ పాపులర్ యూట్యూబర్ నెంబర్ 4 వచ్చేసరికి అతను మాత్రం ఎవరు కాదు, మన విన్సెంట్ జో అనమాట. అతను వచ్చేసరికి ఎలా పాపులర్ అయ్యాడు అంటే మాత్రం మాక్సిమం వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు తెలుసా, సో తను వచ్చేసరికి తన గేమ్ ప్లే వల్ల అంటారు. అది కూడా కొంచెం రీజనే, బట్ రీజనబుల్. ఇక్కడ విన్సెంట్ జో గేమ్ ప్లే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ విన్సెంట్ జో కంటే బెటర్గా ఆడేవాళ్ళు లేకపోవచ్చు, బట్ విన్సెంట్ జో లాగా ఆడేవాళ్ళు ఉన్నారు అండ్ విన్సెంట్ జో అంతగా ఆడగలేకపోయినా కానీ చాలా బాగా ఆడేవాళ్ళు మన ఓల్డ్ వైడ్గా చూసుకుంటే చాలా మంది ఉన్నారు. మరి ఇతను మాత్రమే ఇంత పాపులర్ ఎందుకు అయ్యాడంటే అప్పట్లో వచ్చేసరికి ఇతను మాత్రం ఏంటంటే హెడ్ షాట్ మాంటేజ్ వీడియోస్ లాగా అయితే పెట్టేవాడు అనమాట. అంటే స్టార్టింగ్లో పెట్టేవాడు, కేఫ్ వీళ్ళందరూ పెట్టేవాళ్ళే, బట్ ఇతను వచ్చేసరికి పెట్టినప్పుడు మాత్రం ఏంటంటే ఇతను గేమ్ ప్లే అనేది నెక్స్ట్ లెవెల్ ఉండే. దాంతోపాటు వచ్చేసరికి ఆ టైంలో వచ్చేసరికి అంటే 3 ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో వచ్చేసరికి ఏంటంటే స్నైపర్ గేమ్ ప్లే కూడా పెట్టేవాడు ఇతను. స్నైపర్ అనేది చాలా పాపులర్ ఆ టైంలో. ఇక్కడ ఎగ్జాక్ట్ రీజన్ కూడా చెప్తాను చూడండి. ఆ వీడియోని వచ్చేసరికి ఏంటంటే టిక్ టాక్ వీడియోస్ కింద వాడేవాళ్ళు అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా సాంగ్ వేసేసి హెడ్ షాట్స్ ఉంటాయి చూసారా, అవి వచ్చేసరికి వాడేవాళ్ళు, టిక్ టాక్ వీడియోస్ చేసేవాళ్ళు. టిక్ టాక్ ఉన్నప్పుడు భయంకరంగా వైరల్ అయ్యాయి అనమాట ఇతను వీడియోస్. సో అలా వచ్చేసరికి ఇతను మాత్రం భయంకరంగా వైరల్ అయ్యాడు. ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే వీడియోస్లోనే మోస్ట్ పాపులర్ వీడియో ఏదైనా ఉందంటే ఇది ఒకటే అనమాట. ఫుల్ వీడియో విన్సెంట్ జోదే 4.8 crore వ్యూస్ అనమాట 3 ఇయర్స్ బ్యాక్. సో ఇట్లా ఈ వీడియోని ఎక్కువ వచ్చేసరికి టిక్ టాక్ వీడియోస్ లాగా చేసి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఎడిట్ చేసుకోవడం, గేమ్ ప్లే పెట్టడం మంటలు పుట్టించేవాడు. ఎందుకంటే ఒకప్పుడు వచ్చేసరికి ఫ్రీ ఫైర్ అంత దారుణంగా వైరల్ అయ్యేది, ఎక్కడ చూసినా కానీ ఫ్రీ ఫైర్ వీడియోసే కనిపించే షార్ట్లో కానీ ఎక్కడైనా సరే. అది ఒకటే కాదు, చాలా అంటే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంటుంది తన గేమ్ ప్లే స్టైల్ వచ్చేసరికి చాలా బాగుంటుంది అండ్ సిట్అప్ హెడ్ షాట్ ఇన్వెంటర్ తను. ఇంకేంది భయ, సిట్అప్ గ్లోవల్, సిట్అప్ హెడ్ షాట్ అయితే కాదు, సిట్అప్ గ్లోవల్ ఇన్వెంటర్ తను. ఇంకేం కావాలి, స్టైలిష్ గేమ్ ప్లే ఉంది, చాలా అంటే చాలా కొత్త కొత్త టిప్స్ వచ్చేసరికి ఫ్రీ ఫైర్ వాళ్ళకి నేర్పించాడు. ఇందుకే అతను వచ్చేసరికి అంత పాపులర్ అయ్యాడు, అంత డెవలప్ అయ్యాడు. మరి మీలో విన్సెంట్ జో ఫ్యాన్స్ ఎవరు
ఫ్రెండ్ ఉన్నారా అండ్ నేను చెప్పింది రీజనబుల్లా కాదా అది కూడా కామెంట్ చేసి నాకైతే ఖచ్చితంగా చెప్పండి. ఎక్కడ వరకు చూసారు కదా, ఖచ్చితంగా వీడియో నచ్చకపోతే చూసుండ్రు కాబట్టి ఒక లైక్ వేసేసుకోండి మా తర్వాత సంగతి తర్వాత. ప్లేయర్ నెంబర్ 3, ఇప్పుడు మాత్రం నేను చెప్పబోయే యూట్యూబర్ వచ్చేసరికి మన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా చాలా అంటే చాలా పాపులర్ అనమాట అండ్ చాలా ఫేమ్ కూడా ఉంది తనకి. మీకు సరదాగా అండ్ సింపుల్ గా చెప్పాలంటే మాత్రం అతను వచ్చేసరికి యూట్యూబ్ లో కూడా ఎక్కువ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు, బట్ వచ్చేసరికి చాలా తక్కువ వీడియోస్ అప్లోడ్ చేసే చాలా పాపులర్ అనమాట. అండ్ తన గేమ్ ప్లే సో వేరే లెవెల్ ఉంటుంది అండ్ మొబైల్లోనే ది బెస్ట్ లెజెండ్ ఎవరు అంటే ఇతని పేరే వస్తుంది. ప్రెసెంట్ రై స్టార్ వచ్చేసరికి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసుండొచ్చు, బట్ 1 or 2 years బ్యాక్ మాత్రం రై స్టార్ ఎవరు అంటే చాలు సో ప్రతి ఒక్కరికి తెలిసిపోయేది అనమాట, చిన్నపిల్లల నుంచి పెద్దపిల్లల వరకు ఎవరికైనా సరే. బట్ ప్రెసెంట్ ఎక్కువగా గుర్తించట్లేదు ఎందుకంటే తను వచ్చేసరికి ప్రెసెంట్ అసలు ఫ్రీ ఫైర్ అనేది క్విట్ చేశాడు కాబట్టి. రై స్టార్ మాత్రం ఇంత పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఎవరు అంటే గాయన్ బాయ్ అనమాట. సో తన ఛానల్ కూడా చూసుకోవచ్చు, పాపులర్ వీడియోస్ ఇవి అంటే మాత్రం ఖచ్చితంగా రై స్టార్ వీడియోసే ఉంటాయి ఎక్కువ శాతం. రై స్టార్ ఆ వీడియోలో ఖచ్చితంగా టైటిల్ అన్నా ఉండాలి, తమ్నేలా ఉండాలి, లేదంటే వీడియో అలా ఉండి ఉంటాడు. అలా ఉంటేనే అతని వీడియోస్ వచ్చేసరికి భయంకరంగా పాపులర్ అయ్యి ఉంటాయి అనమాట. కంప్లీట్ క్రెడిట్ వచ్చేసరికి రై స్టార్కి ఇవ్వట్లేదు అనమాట. అండ్ ఒకరికి ఒకళ్ళు కనుక తోడు లేకపోతే ఖచ్చితంగా ఇద్దరు పాపులర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉండేవి. బట్ రై స్టార్ జియన్ బాయ్కి సపోర్ట్ ఇచ్చాడు అండ్ గాయన్ బాయ్ కూడా వచ్చేసరికి రై స్టార్కి కూడా సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఇండియాలో వచ్చేసరికి ఎక్కువ శాతం రై స్టార్ని హ్యాకర్ అంటారు, ఎందుకంటే హ్యాకర్స్ కూడా చేయలేని మూమెంట్ స్పీడ్ కానీ క్లచ్చెస్ కానీ హెడ్ షాట్స్ కానీ ఇతను చేశాడు కాబట్టి ఇతను వచ్చేసరికి హ్యాకర్ అంటారు. సో దట్స్ వై ఇతను ఇంకా భయంకరంగా పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ కాంట్రవెన్సీ. క్లియర్ గా మీరు మాత్రం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే రై స్టార్కి వచ్చేసరికి ప్రజెంట్ మాత్రం 72 lakh సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వీడియో చూసుకుంటే మినిమం 50 videos కంటే ఎక్కువ ఉండవు అనమాట, చాలా అంటే చాలా తక్కువ వీడియోస్ మాత్రమే ఉంటాయి. బట్ ఇంత పాపులర్ అయ్యంటే మీరు అర్థం చేసుకోవచ్చు జనరల్ గా యూట్యూబ్ ఛానల్ అనేది అప్ అండ్ డౌన్ అవడం సహజం, బట్ రై స్టార్కి మాత్రం డౌన్ అవడాలి ఏముండవు, ఓన్లీ అప్ అవడాలి. సరదా చెప్పాలంటే నేను ఇప్పటికే 1000 videos పైన అప్లోడ్ చేసి 2000, 3000, 4000, 5000 videos వరకు కూడా అప్లోడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి మిలియన్స్ కి అంత దారుణంగా వెళ్ళకపోవచ్చు, బట్ రై స్టార్ 50 videos కూడా అప్లోడ్ చేయాలి, 39 videos, 40 videos అప్లోడ్ చేశాడు, 72 lakh సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకున్నాడు. దట్స్ కాల్డ్ పవర్ ఆఫ్ రై స్టార్. మీరు రై స్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అండ్ మీకు ఎంత మందికి రై స్టార్ తెలుసు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ప్లేయర్ నెంబర్ 2 వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ అనుకుంటున్నాను అనమాట. అతను మాత్రం ఎవరో కాదు మన రూకే, ప్రతి ఒక్కరు తెలిసిన కదా, ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్ లో గేమ్ ప్లే కూడా ఎక్కువ శాతం తనదే వాడతా. అతనికి 1 crore సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు యూట్యూబ్ లో, చాలా అంటే చాలా పాపులర్, ఓన్లీ తను ఇండియాలో మాత్రమే కాదు అండ్ వాళ్ళ కంట్రీలో మాత్రమే కాదు. సో ఫ్రీ ఫైర్ ఆడే ప్రతి ఒక్క కంట్రీలో తను చాలా అంటే చాలా పాపులర్ అండ్ ఫ్రీ ఫైర్ ఆడే ప్రతి ఒక్క ప్లేయర్ హృదయంలో ఖచ్చితంగా తను ఉంటాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే తన గేమ్ ప్లే పరంగా చూసుకుంటే మాత్రం అండ్ యూట్యూబ్ ఛానల్ పరంగా చూసుకుంటే మాత్రం 151, 152 videos నుంచి ఎక్కువ అయితే అప్లోడ్ చేయలేదు అనమాట. అంత తక్కువ వీడియోస్ కి తను వచ్చేసరికి 1 crore అంటే 10 million సబ్స్క్రైబర్స్ ని అచీవ్ చేసుకున్నాడు. ఇంతలా పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి గేమ్ ప్లే అనుకుంటున్నారు చాలా మంది, బట్ అది వచ్చేసరికి కొంచెం చిన్న రీజన్ అనమాట. సో చాలా మందికి ఇట్లాంటి గేమ్ ప్లేస్ అనేవి ఉన్నాయి, బట్ ఇతను మాత్రమే ఇంత పాపులర్ ఎందుకు అయ్యాడంటే ఇతను ఎడిటింగ్ అనమాట. సో చూసుకోవచ్చు నార్మల్ గానే హెడ్ షాట్ కొడతాడు, ఇతను కొడితే మీ ఎర్ర కాకుండా పర్పుల్ కలర్ ఏమైతే పడదు కదా, బట్ వచ్చేసరికి యూనిక్ చాలా అంటే చాలా యూనిక్ గా ఎడిట్ చేస్తాడు. సో దట్స్ వై ఇతనికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మాత్రం సపరేట్ ప్లేస్ అనేది సంపాదించుకున్నాడు. ఇతను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయక ముందు ఎడిటింగ్ అనేది ఇంతలా ఎవరు చేసేవాళ్ళు కాదు, బట్ ఫస్ట్ ఇంత యూనిక్ గా ఎడిట్ చేయడం స్టార్ట్ చేసింది రూక్ ఎఫ్ఎఫ్, అందుకే తనకి సపరేట్ ప్లేస్ అనేది ఉంది. తిన్న తర్వాతే ప్రతి ఒక్కరు ఎడిట్ అనేది మంచిగా చేయడం స్టార్ట్ చేశారు, అందుకే ఇతనికి వచ్చేసరికి ఇంత క్రేజ్ అండ్ ఇంత యూనిక్నెస్ ఉంది. ప్రజెంట్ మన ఫ్రీ ఫైర్ లో ఇతనికి మించి మంచిగా ఎడిట్ చేసేవాళ్ళు ఉండొచ్చు, బట్ ఫస్ట్ ఎడిట్ చేయడం స్టార్ట్ చేసింది ఇతనే అనమాట. అప్పటి నుంచి చేంజ్ చేయలేదు, ఒకటే స్టైల్ అనేది మెయింటైన్ చేస్తాడు, అందుకే ఇతని స్టైలే వేరు. అసలు మీకు రూక్ ఎఫ్ఎఫ్ ఎప్పటి నుంచి తెలుసు అది చెప్పండి, క్లారిటీ ఎగ్జాక్ట్ డేట్ అయితే అడగట్లేదు, బట్ ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు ఏంటి కథ అని చెప్పి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫైనల్ గా నెంబర్ 1 అజుబాయ్, ఇప్పటి వరకు వెయిట్ చేసింటే ఖచ్చితంగా ఇతని కోసం నాకైతే తెలుసు అనమాట. అసలు ఇతను వచ్చేసరికి ప్రజెంట్ మాత్రం ఏంటంటే 35 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అసలు ఎలా అయ్యారు భయ్యా అంత మంది సబ్స్క్రైబర్స్ అని చాలా మందికి డౌట్ ఉంది. ఫస్ట్ రీజన్, అజుబాయ్ వచ్చేసరికి డబుల్ ఏడంతో మాత్రం మంటలు పుట్టిస్తాడనమాట. ఏ యూట్యూబర్ చేయనట్టుగా అతను వచ్చేసరికి అంత బాగా గేమ్ ప్లే అనేది పర్ఫార్మెన్స్ ఇస్తాడు, అది వచ్చేసరికి ఆడియన్స్ కి బాగా నచ్చింది అండ్ తన పాపులర్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు చాలా వరకు. ఒక కంటెంట్ అని కాదు, గివ్ అవే అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి లైవ్ స్ట్రీమ్స్ కానీ అండ్ డైమండ్స్ ఫ్రీ డైమండ్స్ అది అని చెప్పి స్టార్టింగ్ లో కంటెంట్ ఇది. ఫస్ట్ వచ్చేసరికి 1 million బీట్ చేసింది మాత్రం ఏంటంటే 2 Side Gamers. ఈ విషయం చాలా సార్లు చెప్పాను కానీ ఆ తర్వాత ఫస్ట్ 10 million బీట్ చేసింది ఎవరు, టోటల్ గేమింగ్ అక్కడ నుంచి. సో ఇంతవరకు ఎక్కడ ఆగనే లేదు, ఇప్పటికి వచ్చేసరికి వరల్డ్ లోనే ఫ్రీ ఫైర్ పరంగా గేమింగ్ పరంగా టాప్ యూట్యూబర్ గా ఉన్నాడు. 1 million తర్వాత మాత్రం ఫాస్ట్ గా రన్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఆ టైంలో వచ్చేసరికి 1v squad ర్యాంక్డ్ మ్యాచెస్ వచ్చేసరికి ఆడడం స్టార్ట్ చేసింది అజుబాయ్ అనమాట. ఒక కొత్త కంటెంట్ అనేది క్రియేట్ చేశాడు, ట్రెండ్ సృష్టించాడు అండ్ ప్రజెంట్ వచ్చేసరికి టాప్ లో ఉన్నాడు. దానికి తోడు మెయిన్ గా
వచ్చేసరికి అజుబాయ్ వాయిస్ చాలా అంటే చాలా బాగుంటుంది, అండ్ కొంచెం వచ్చేసరికి యూనిక్గా కూడా ఉంటుంది, గేమ్ ప్లే బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి భయ్యా. సో దట్స్ వై ప్రజెంట్ వచ్చేసరికి తను మాత్రం ఎలిజిబుల్ యూట్యూబర్గా ప్రజెంట్ నిలిచాడు టాప్ లో. మే బనా రా హూ టైమ్ మెషిన్ క్యూకి ముజే జానా హై 1560 మే జబ్ రాజా మహారాజాఓ కా టైమ్ హువా కర్తా థా ఔర్ ఉస్కా ఏక్ రీజన్ హై క్యూకి మేరే కో 1560 మే ఈ వాయిస్ కి చాలా క్రేజ్ ఉంది. దాంతో పాటు వచ్చేసరికి మెయిన్ గా ఎంతో మంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేసరికి ఫేజ్ రోల్ గానీ వాయిస్ రోల్ గానీ ఇవన్నీ చేసేస్తూ ఉన్నారు. బట్ ఇతను మాత్రం ఏంటంటే వాయిస్ రోల్ ఇప్పుడు అయిపోయింది, వాయిస్కే ఫ్యాన్స్ ఉన్నారు, ఫేజ్ రోల్ మెయిన్ వచ్చేసరికి అంత పెద్ద యూట్యూబర్ కదా, అంత పాపులర్ కదా. బట్ ఇంతవరకు వచ్చేసరికి తను మాత్రం ఏంటంటే ఆ క్రేజ్ అలాగే మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఫేజ్ రోల్ ఇవ్వకపోవడం. మరి మీరు ఎంతమంది అజుబాయ్ ఫేజ్ రోల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్ వచ్చేసరికి వీడియో అనేది ఎలా అనిపించింది అండ్ కంటెంట్ ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.